హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ మా వసు వాళ్ళ ఇంటికి వచ్చినాము. మనకు పూజ చేసినప్పుడు చాలాసార్లు మన ఇంట్లో పూజలు అయినప్పుడు మన దేవుళ్ళను బ్యూటిఫుల్గా అలంకరించింది ఎవరని మీరు అందరు క్వశ్చన్ మార్క్ వేసిండ్రు. ఇక వనిత సహాయ సహకారాలు వసు అనమాట. ఎనీ టైం వీళ్ళే ఇక అంటే ఇక నాకు ఆ సెక్షన్ అనేది పని ఉండదు. ఎవరికి కూడా ఏ ఇంటికి పోయినా వాళ్ళిద్దరు కూర్చున్నారంటే అది ఎవరు పట్టించుకోరనమాట. సో మంచిగా చాలా బాగా చేస్తుంది. సో చూపించు చూపించని చాలాసార్లు అడిగిండ్రు మీరు, కుదరలేదు. బట్ కార్తీక మాసం ముందు చేస్తే మీకు బాగా యూజ్ అవుతుందని ఇప్పుడు చేస్తున్నా. పని కట్టుకొని మరీ వచ్చి చూపిస్తున్నా అబ్బా విషయం అది. ఓకేనా, జాగ్రత్తగా చూసుకోండి, పర్ఫెక్ట్గా చేసి చూపించమంతే. అంటే నాలాగా రాని వాళ్ళు చాలా మంది ఉంటారు, పర్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కాదు, కొంచెం ఆడలక్షణాలు తక్కువ ఉన్న వాళ్ళకి అనమాట. సరే చూద్దామా, బ్యూటిఫుల్గా చేస్తుంది. మంచిగా క్లోజప్ షార్ట్స్లో చాలా 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 బాగా చూపిస్తా. సో ఏమేమి వేసింది చెప్పు. ఇది గంధం, గంధము, కుంకుమ, కుంకుమ, పసుపు, ఇది అగరబత్తి. అగరబత్తి మనం డైరెక్ట్ అగరబత్తి. అగరబత్తి కాటన్ ఏమొద్దు, ఏమొద్దు. ఓకే ఓకే. ఇది లైట్గా ఉన్నాడు దేవుడు కృష్ణుడు, ఇక్కడ డార్క్ షేడ్లో ఉన్నాడు స్వామి. సో రెండింటికి వేరు వేరు పెట్టి ఫస్ట్ ఇది స్టార్ట్ చేద్దాం. ఓకే, కొన్ని వాటర్ పోసి థిక్ కలుపుకోవాలి. దేంట్లో గంధంలో, గంధంలో స్టిక్తోనే కలుపుతున్నా? స్టిక్తోనే. అవునా, నేను ముందర వైపు నుంచి పెడతాం అనుకుంటున్నా. ఇట్లా అంటాను, ఓన్లీ దీంట్లోనే అంతే. అచ్చా, దీనికంటే డాట్ లాగా పట్టుకోవాలి, మరి వాటర్ లాగా కావద్దు. ఇట్లా అంటే ఇట్లా పట్టుకో. ఓకే, కుంకుమన గంధం మీద కుంకుమ. ఓకే, ఇట్లా సైడ్కి పెట్టి పెడితే బాగా పట్టుకుంటుంది. ఓకే, సైడ్ నుంచి. ఓకే, ఫస్ట్ టైం మన దగ్గర భజన అయినప్పుడు కూడా సూపర్ చేసినావు కదా బాబాకు. ఇట్లా లైన్స్, చిన్న చిన్న లైన్స్ పెట్టుకోవాలి ఫస్ట్. ఓకే, ముగ్గులు బాగా వేయడానికి వచ్చిన వాళ్ళకి ఇది బాగా వస్తుందేమో. ఈజీగా వస్తుంది డ్రాయింగ్ వచ్చి. మేనత్త నేర్పించింది? ఏం పేరు? దేవుని ఇవేమో మా అక్క నేర్పించింది. అంటే ఎండకి ఇట్లా డ్రాయింగ్. ఓకే, పెయింటింగ్ వచ్చిన వాళ్ళకి ఇంకా ఈజీగా. ఇదా పెయింటింగ్ కాదు, ముందు ఓపిక ఉండాల. నెక్స్ట్ కుంకుమ. దీనికా ఎట్లా పెడతావు? ఇది ఇది కుంకుమ తీసుకొని ఇట్లా రౌండ్ గా చిన్నగా ఒకదానికి ఒకటి అంటదా? ఏమంటారు అంటే పోయి దీని ఇట్లా రౌండ్ చేయాలి. ఇట్లా చేతితోటని ఇట్లా మామూలు కుంకుమలాగా అయితే వెడల్పు ఇట్లా అంటే చిన్నగా చిన్న మనం ఇట్లా బొట్టు పెట్టుకున్నట్టు బొట్టు పెట్టుకుంటాం కదా చిన్నగా. ఓకే, అట్లా ఇదైతే బ్యూటిఫుల్ ఉన్నాడు, అందంగా కనబడుతుంది. ఇప్పుడు కృష్ణుడిని, కృష్ణ పరమాత్ముడు, చిన్ని కృష్ణయ్య, బిగ్ కృష్ణయ్య, చిన్ని కృష్ణయ్య కాదు బిగ్ కృష్ణయ్య అని ఎట్లా డాట్. ఓకే, ఇంటికి లైన్స్ చుట్టూ ఫ్లవర్ లాగా. ఫ్లవర్ లాగా ఏమన్నా అగరబత్తి పుల్ల ఏదన్నా ఇంకా ఇదే. చాలా లుక్ వస్తుంది, దేవుడు దండ కూడా ఉంటుంది.
ఇది గంధం కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది. పర్ఫెక్ట్ ఉండాలి మనకి. ఇది ఎండ వరకు ఇట్లా అంటాలి, పుల్లకు ముద్దలాగా అంటాలి, అదర్వైజ్ ప్రాబ్లం అవుతుంది. ఇంకా అది కారిపోవడమో పెట్టినాక లేదంటే డ్రై అయితే కూడా తొందరగా డ్రై అయిపోతుంది. ఎక్కువ గట్టిగా ఉంటే కూడా అందుకు మంచి థిక్గా కలుపుకోవాలి. ఇది రౌండ్ బొట్ట వెంకటేశ్వర స్వామికి, అమ్మవార్లకు రౌండ్ బొట్ట. సేమ్ మనం పెట్టుకున్నట్టే, ఇట్లా కింద పెట్టి పెట్టుకున్నట్టే. పసుపు చెగంధం మీద ఇప్పుడు పసుపు. వెంకటేశ్వర స్వామిని చూస్తే ఇట్లాంటి ఫోటో ఇవన్నీ చూస్తే ఎందుకన్నీ సొమ్ములు దేవునికి ఇవ్వచ్చు కదా మనకు నిజంగా అనిపిస్తుంది. కాదక్క, పచ్చలు కెంపులు ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి డిజైన్స్. అంటే అవును, ఏం చేస్తాడు అని వేసుకొని ఇవ్వచ్చు కదా మనకి. ఇది కూడా బాగుంది, అది బాగుంది. నాకు ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా, అలంకారం ఫ్రీడమ్మా. ఓబే ఆయన పిల్లలం, మనం వేసుకుంటే ఆయన మురవాలి మరి. కానీ ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క డిజైన్స్, అసలు ఆ కెంపులు పచ్చలు తెల్లరాళ్లతో దానికి ఉచ్చవాళ్ళప్పుడు నీలాన్ని మాత్రం పట్టుకుని తప్పక పెద్దది పెద్ద. ఓకే ఇట్లా వస్తుంది. కాసుల పేరు, ఇగో అమ్మవారి కాసుల పేరు వేస్తున్నావు, మనం నెక్స్ట్ ఇయర్ కల్లా కాసుల పేరు కొనుక్కోవాలి చూడ. మరి అంటే అమ్మవారికి మల్ల బొట్లు పెట్టేలోపు కాసుల పేరు నేను అనుకుంటేనా కొనుక్కున్నాడు కాదు, అది వేసుకుని ఇంట్రెస్ట్ కూడా ఉండాలా. సో ఈసారి కాసుల పేరు అటెండరు చూడు, దేవుడిని చూస్తే సొమ్ములు గుర్తొస్తున్నాయి అంటే పెట్టేసే పెట్టేసేయ కదా. సో ఇదన్నమాట విషయం. చాలా రోజుల నుంచి మీకు చూపిద్దాం అనుకున్న, ఎప్పుడంటే మన షెడ్ వేర్ హౌస్ పూజ అయినప్పటి నుంచి అందరూ అడుగుతున్నారు. ఈరోజు చూపించింది వనిత, కుదిరిందనమాట. చాలా సింపుల్గా చకచక, అంటే ఇది చూడంగానే నేనైతే అయితే ఒక గంట పట్టింటది పెట్టనీకే అని అనుకుంటా, ఎందుకంటే నాకు రాదు కాబట్టి. పెట్టనీకి వచ్చిన వాళ్ళకి అండ్ మెహందీ వేయడానికి వచ్చిన వాళ్ళకి, డ్రాయింగ్ వచ్చిన వాళ్ళకి, అంటే నాజూక్ పనులు చేసిన వాళ్ళకి గబగబా పెట్టచ్చు అనమాట. ఓకే, ఎనివే సూపర్ ఉంది వంత, థ్యాంక్ యూ మా వాళ్ళందరూ చూపించినందుకు. ఓకేనా, నచ్చిందా? సో నచ్చితే చక్కచక్క చేసేసుకోండి మీరు కూడా. ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ కానీ అవుట్ ఆఫ్ తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళకి కానీ గబగబా పువ్వులు దొరకాయంట ఈ బాంబే ఆ ఏరియా ఉన్న వాళ్ళకి కూడా. సో పువ్వులు వేయలేదు దేవునికి అనుకోకుండా ఇట్లా వేసుకోండి, దేవుడు ఖుషి మనం ఖుషి అనమాట. ఓకేనా, సూపర్ ఉన్నాడు కదా అసలు, ఎంత బాగుందంటే. అరే ఈ సొమ్ములు మీకు పెడతాం బా, ఈ కింద వేసుకునేనే నాకు ఇచ్చేసేయి. ఎందుకన్నీ సొమ్ములు వేసుకుంటావు? పువ్వులు వేస్తాం మంచి ఇట్లా పెడతాం గంధం, ఇంకేమన్నా చెప్పు ఐడియా లేదు కూడా పెడతాం, కానీ అవి వేసుకున్నాయి మాత్రం మాకు కొన్నిస్తే చాలా, అన్ని కూడా ఓపిక లేదు మాకు, నీ అంత బరువు మోస ఓపిక లేదు మాకు. బాగున్నాడు.
థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, మర్చిపోదు, ఫార్వర్డ్ చేయండి. బాయ్.